బ్రహ్మదేవి గిరిజన కాలనీ ఏర్పడింది. అప్పటి సర్పంచ్ కొత్తపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అని నాటి నుండి కాలనీ అభివృద్ధి చేసింది టీడీపీ ప్రభుత్వం అని టీడీపీ ఐటీ వింగ్ నాయకులు తిరుమల శెట్టి సతీష్ నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో స్థానిక టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ నన్నం దేనయ్య, టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అల్లిముత్తు, నటారి నాగేంద్రబాబు తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు బ్రహ్మదేవి గిరిజన కాలనీ లేనట్టు అభూతి కల్పనలు చేయడం సరికాదన్నారు. కాలనీ ఏర్పాటు కోసం నాటి భూ సేకరణ దగ్గర నుంచి నివాస గృహాలు, హై స్కూల్, ప్రైమరీ స్కూల్ ఇలా అన్ని టీడీపీ ప్రభుత్వం చేసిందని చెప్పారు. మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితం బ్రహ్మదేవి పంచాయతీలో ఏర్పాటు చేసిన బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం అత్యంత విజయవంతమై ప్రజల ఆదరణ పొంది బ్రహ్మదేవంలో టీడీపీ పునర్నిర్మాణంలో మళ్ళీ ఇంతకుముందు ఎలా అయితే పూర్వవైభవం సంతరించుకుందో ఆ పూర్వవైభవం ఇప్పుడు రాబోతుందని తెలిసి నిన్న ఈ కార్యక్రమం విజయవంతమైన కార్యక్రమం టీడీపీ తరఫున విజయవంతమైన కార్యక్రమాన్ని జీర్ణించుకోలేక కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి అపాస్పాలు చేయాలని చూస్తున్నారు. ఇది సమంజసం కాదు. బ్రహ్మదేవ్ గిరిజన కాలనీకి సంబంధించి ఎవరైతే స్వచ్ఛందంగా వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు వాలంటీర్షిప్తో వచ్చి పార్టీ కండువా కప్పుకొని వాళ్ళు పార్టీకి సేవ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత నిన్నటి రోజు బలవంతం చేసి వాలంటీర్లను ఇంటికి పంపించి మీకు ఆ పథకాలు కట్ చేస్తాం, ఈ పథకాలు కట్ చేస్తాం, మీరు వాళ్ళు ఇబ్బంది పడతారు, వీళ్ళు ఇబ్బంది పడతారని మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి బలవంతంగా ముగ్గురు చేత కండువా కప్పించారు. ఇన్ని రోజులు చేస్తారు ఇలాంటి రాజకీయాన్ని. ఏది చేసినా ప్రజల నుంచి రావాలి, కానీ బలవంతం చేస్తే ఓట్లు పడతాయంటే మాత్రం అది భ్రమ. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎవరు పార్టీలో చేరినా ఏ ఊర్లో ఎంతమంది చేరుతున్నారో వాళ్ళ ఇంటి పేర్లతో సహా రాసుకొని ఇది మా కార్యక్రమం, మేము ఎవరిని బలవంతం చేయలేదు, మేము చేసిన అభివృద్ధి చూసి మాత్రమే నన్ను గెలిపించండి అన్నాడు తప్ప ఒక ఊర్లో కండువాలు మార్చిన వాళ్ళు ఇంకో ఊర్లో మీరు మీటింగ్ పెట్టిన తర్వాత వీళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసి అక్కడ మళ్ళొకసారి వాళ్ళకి కండువాలు వేసి ఇలా మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేసినంత ఇది ఎక్కడా లేదు. ఇది మీరే ఆలోచించుకోవాల్సిన విషయం. ఇకపోతే బ్రహ్మదేవ గ్రామంలో అభివృద్ధి గురించి మీరు మాట్లాడారు. బ్రహ్మదేవ అసలు గిరిజన కాలనీ మీరు నిన్నెవరైతే మాట్లాడారో వాళ్ళు తెలుసో తెలియలేదో కానీ వాళ్ళు వెనక పెద్దలుగా తెలుసు. బ్రహ్మదేవ గిరిజన కాలనీ ఎలా ఏర్పడిందో, బ్రహ్మదేవ చరిత్ర ఏందో వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా లేనిపోని మాట్లాడి మాట్లాడేసి ఏదో మీడియా ముందు బ్రహ్మదేవ ఆది బ్రహ్మదేవి మేము లేకపోతే బ్రహ్మదేవే లేదు హాస్యాస్పదం. బ్రహ్మదేవిలో నార్మల్ ఇల్లు, నార్మల్ పక్కా ఇల్లు కూడా కరెక్ట్గా లేనప్పుడు మా ఊర్లో ఏర్పడింది ఏంటి తెలుసా, బ్రహ్మదేవం ఒకటంలా ఉండింది పంచాయత్ ఆఫీస్, ఇంకొక 50 ఏళ్ళు కూడా చెక్కు చెరణ లాంటి ఆఫీస్. అది అంత బలంగా కట్టారు దాన్ని. ఏం చేశారండి వీళ్ళు వచ్చి, ఏం అవసరం వస్తే దాన్ని కూలగొట్టారు చెప్పాలా? కూలగొట్టిన అవసరం ఏంటి? ఎవరు కూలగట్టమన్నారు? దానికి వచ్చిన ప్రతిఫలం ఏంటి? మీరు బిల్లు చేసుకోవడానికి దాన్ని కూలగొడతారా? కూలగొట్టిందంటే ఏం పెడుతున్నారు ఇప్పుడు అక్కడ? బ్రహ్మదేవుడు నడిబొడ్డున ఏం చేస్తున్నారు? దాన్ని ఖాళీగా పెట్టేశారు. ఇప్పుడు మీరు సచివాలయం కట్టారు, రేపు నుంచి మేము కూడగొట్టేయమంటారా? మా చంద్రమోహన్ రెడ్డి గారు కానీ టీడీపీ కానీ అలాంటి పనులను ఎంకరేజ్ చేయదు. ఏదైనా నిజ నిజాయితీగా చేయమంటారు. మీరు అభివృద్ధి చేసింది ఏంటన్నా, మేమే వేసాం రోడ్లు, మేమే కట్టాం డ్రైనేజీలు, అంత బీకర్ బలుపులు బలుగుతున్నారే, ఏం చేశారండి? టీడీపీ హయాంలో ఇదిగో ఇదే అల్మూర్తి గారు బ్రహ్మదేవ సంఘంలో లెట్రిన్స్ కట్టారు గిరిజనుల కోసం, మీరు కూడా కట్టినారు. ఒక్కసారి కంపేర్ చేసి చూడండి, ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు మీరు? ఒల్లూరు చెరువులో, పెడతాపుల్లూరు చెరువులో నాసిరకం ఇసుకను తీసుకొచ్చి బ్రహ్మదేవలో రోడ్లు వేస్తారా? ఇంజనీర్లు పెట్టుకుని వేయాల్సిన రోడ్లు మీరే ఇంజనీర్లు అయిపోయి రోడ్లు వేస్తారా? ఈ విధంగా నాసిరకం పనులు చేస్తారా? ఇంకా పోతే సౌటి కాలువలు కట్టారన్నారు. సౌటి కాలువలు కట్టారు, మంచి పనే, గ్రామానికి చాలా మంచి పని. కానీ ఎలా కట్టారండి? ఎక్కడెక్కడ నీళ్లు పోవడానికి వీలు లేకుండా అన్నీ వేసేసి దాని మీద మూతలు లేకుండా చేసి ఏదో ఎలక్షన్ వస్తుంది కదా ఇంకో 2 నెలలు అని చెప్పి అప్పటికప్పుడు పైన బండరాళ్ళు పెట్టేసి ఆ ఇంజనీరింగ్ ప్లాన్ కూడా ఎలా తెలుసా, సెంట్రింగ్ వర్క్ చేసి పైన పెట్టాల్సిన వర్క్ని నాపరాయేసి నాపరాయ మీద
బూడిద ఇసక నాలుగు కంకర్రాలు పెట్టేసి దాని మీద పైకి లేకుండా చేశారండి. అదొక ఇంజనీరింగ్, వీళ్ళకి ఎవరు ఇస్తున్నారు ఇంజనీరింగ్ ప్లాన్స్ నాకైతే అర్థం కావట్లేదు. ఇది అత్యంత దారుణం అండి. ఇదే గిరిజన కాలనీలో నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, స్టార్టింగ్ ఉన్న మైనార్టీ సోదరులకి ఆ ప్రహరీ కట్టింది టీడీపీ ప్రభుత్వం. ఇంకొంచెం ముందుకెళ్తే రచ్చబట్టి కట్టింది టీడీపీ ప్రభుత్వం. గిరిజన కాలనీకి మొగటం లాంటి వాటర్ ట్యాంక్ కట్టింది టీడీపీ ప్రభుత్వం. ఇంకొంచెం ముందుకు పోతే గిరిజనులకి నాణ్యమైన విద్య, ప్రైమరీ విద్య అవసరం అవుతుందని చెప్పి అక్కడ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళ జీవన ప్రమాణాలని మార్చడానికి ప్రయత్నించింది టీడీపీ ప్రభుత్వం. ప్రయత్నించడమే కాకుండా ఏకంగా స్కూలే కట్టారు. ఇప్పటికీ కూడా 8 ఏళ్ళు అంగన్వాడీ స్కూల్, ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుందని, ఇప్పటికీ చెక్కు చెదిరిందా? హై స్కూల్లో ప్రహరీ గోడ కట్టింది ఎవరండి? ఇప్పటికి కూడా జూనియర్ కాలేజ్ పర్మిషన్స్ వస్తుంటే ఎవరిదయండి? ఒక్కసారి బ్రహ్మదేవ్ గ్రామ ప్రజలైనా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులైనా మా టీడీపీ నాయకులైనా ఒకసారి అర్థం చేసుకోండి. ఎవరైనా అభివృద్ధి కోరుకుంటారే కానీ అభివృద్ధిని ఎవరు కోరుకోరు, అభివృద్ధి నిరోధకాన్ని అయితే ఎవరు కోరుకోరు. మసిపూసి మారేడికాయ లాంటి చేసి అభూత కల్పనను సృష్టించకుండా మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. గ్రామాభివృద్ధికి అందరూ సహకారమే కావాలి. బలవంతంగా కండువాలు మార్చేసి, బలవంతంగా కారులో ఎక్కించుకున్న నెల్లూరు తీసుకుపోయేసి ఏం చెప్తారండి నిన్న గిరిజనులకి? మా పార్టీలో వాలంటరీగా చేసిన వాళ్ళకి వాలంటీర్ చేత బెదిరిస్తారా? తీసుకుపోయి 2 నెలలు ఇల్లు కట్టేస్తారంటారా వాళ్ళకి? ఎలక్షన్ కోడ్ ఇంకో 15-20 రోజులు ఎలక్షన్ కోడ్ వస్తుంటే 2 నెలలు ఇల్లు కట్టించేస్తాం, మీరు వాళ్ళు మాకు పని చేయండి లేకపోతే మీకు ఇబ్బంది పడతారని చెప్పిస్తారా? ఇదే పద్ధతి. ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదు. రాజకీయం అనేది నికాసుగా చేయాలా? ఈ ఇప్పటికే అర్థమైపోయింది ప్రజలకి. రేపు రానున్నది టీడీపీ ప్రభుత్వం. బ్రహ్మదేవంలో కూడా గ్రామ పంచాయతీకి సంబంధించి ఈసారి 500 మెజారిటీతో సోమిరెడ్డి గారికి మెజారిటీ వస్తుందని సర్వే చెప్తుంటే వీళ్ళు ఉలిక్కి పడిపోతున్నారు.